సిద్ధార్థ్ కౌశల్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు సెప్టెంబర్ ఇరవై ఒకటిన హిమాచల్ ప్రదేశ్ లోని పాలంపూర్ లోని మిలిటరీ స్టేషన్ లో జన్మించారు ఇతని తండ్రి కూడా గతంలో ఆర్మీలో పనిచేయడం విశేషం సిద్ధార్థ్ కౌశల్ తన విద్యాభ్యాసం అంతా ఆర్మీ స్కూల్లోనే చదివారు అలాగే ఉన్నత విద్యాభ్యాసం అంతా ఢిల్లీ మరియు ఇండోర్ లో పూర్తి చేశారు అలాగే ఫ్రాన్స్ లోని ఐక్స్ మార్సెల్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పూర్తి చేశారు సిద్ధార్థ్ కౌశల్ తన విద్యా జీవితంలో పదకొండు పాఠశాలలను మార్చారట రెండు వేల పన్నెండు చెందిన సిద్ధార్థ్ కౌశల్ మొదటగా ప్రకాశం జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు అనంతరం కృష్ణా జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఈ తరుణంలో రెండు వేల పంతొమ్మిదిలో స్కోచ్ అవార్డును సొంతం చేసుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి ఏడవ జీ ఫైవ్ గవర్నెన్స్ అవార్డు కూడా అందుకున్న తొలి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ కావడం విశేషం సిద్ధార్థ్ కౌశల్ పనిచేసిన ప్రతి చోట తన మార్కు చూపించారు అలాగే గంజాయి గుట్కా అక్రమ మద్యం మీద ఉక్కపాదం మోపారు మహిళలకు వృద్ధులు పిల్లలకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వస్తే వెంటనే పరిష్కరించేవారు రాజకీయ నాయకుల నుంచి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినా బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేసేవారు ప్రస్తుతం కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్న సిద్ధార్థ్ కౌశల్ అక్కడ కూడా తనదైన శైలిలో దూసుకుపోతున్నారు